దేవుని ఘనమైన కలుగునుగాక. దేవుని ప్రజలారా, దేవుడు మనకి కార్యక్రమం ద్వారా ఇచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకుని దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేసే కృప ప్రార్థన టీవీ వారి ద్వారా దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తి కనికిరము కలిగిన ప్రభువా, నీ నామమునందు ప్రార్థన చేస్తున్నాం. నీ మహాకృపను బట్టి మమ్మల్ని దీవించావు, ఆశీర్వదించావు, బలపరిచావు, నీ స్తోత్రాలు. ఈ వాక్యము వినివారికి దీవెనగా ఉండినట్లు సహాయం చేయండి. నీ పరిపూర్ణమైన కృప మాకేమని శక్తి కలిగిన వాగ్దాన్ని మిమ్మల్ని యేసు నామములుగుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఈ దిన వాక్యము లూకా సువార్త 17వ అధ్యాయములో యేసు ప్రభువారు ఒక దినం శాస్త్రులు, పరిషయ్యులు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వారితో ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. అది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఏ మనుష్యునికైనా 100 గొర్రెలు ఉన్న ఎడల దానిలో ఒకటి తప్పిపోతే దానిని వెదక వెళ్ళడం, 99 గొర్రెలను విడిచి పోయిన దానిని వెదకు వరకు దొరకు వరకు దానిని వెతికాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు పిల్లారా, ఈ ఉపమాన భావంలో మనము గ్రహించాల్సినటువంటి ఒక మాటను మనము గుర్తు చేద్దాం. ఒక మనిషిని దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. ఈ 100 గొర్రెలకు ఒక కాపరి ఉన్నాడు. ఈ గొర్రెలన్నిటికీ ఒక దొడ్డు ఉంది. ఈ గొర్రెలన్నీ ఒక మందతో ఉన్నాయి. ఒక కాపరి ఉన్నాడు, ఒక దొడ్డు ఉంది. ఈ గొర్రెలన్నిటికీ మేత భూములు ఉన్నాయి. ఇన్ని వనరులు కలిగినప్పుడు ఈ మందలో నుండి, ఈ దొడ్డిలో నుండి ఒక గొర్రె తప్పిపోవడానికి కారణం ఏమిటి అనేది మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా యోచన చేయాల్సిన ఒక గొప్ప మాట. దొడ్డిలో నుండి, మందలో నుండి, కాపరిలో నుండి తప్పిపోయింది. చాలామంది మీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక సేవకుడు ఉన్నాడు, కాపరు ఉన్నాడు, సంఘం ఉంది, సహవాసం ఉంది, అన్నీ ఉండినా కూడా అనేక మంది పరిసర ప్రాంతాల అనేక పరిస్థితుల్లో వేళ ఈ ఉపమానము నేటి దినాలలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు దేవుడు రాయించాడేమో నాకు అర్థం కాలేదు. ఇక్కడికి ఇది ఎందుకు తప్పిపోయింది అని మనం ఒకసారి ప్రశ్న వేస్తే, ఈ గొర్రె ఒక ఆకారం ఉంది, ఒక రూపం ఉంది, ప్రాణం ఉంది, దీనికి ఒక విలువ ఉంది, కానీ ఇది మందలో తప్పిపోవడానికి జ్ఞానము లేదు. మీలో అనేకులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు అంటది బైబిల్ గ్రంథం. కనుక మనిషికి రూపం ఉంది, విలువ ఉంది, ఆకారం ఉంది, కానీ జ్ఞానము లేదు. దేవునిని గూర్చిన జ్ఞానము మీలో కొందరికి లేదు. ఇది బైబిల్ గ్రంథం మనకి బోధిస్తున్నట్టు గొప్ప మాట. కనుక యేసు ప్రభు వారు గొర్రెలను గూర్చిన చెప్పిన ఉపమానము మనము ఆలోచన చేస్తే, యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 6వ వాక్యంలో మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి. గొర్రెలు ఎలాగో దారి తప్పుతున్నాయో మనుషులను గూర్చి వాక్యం అంటారు. గొర్రెల వలె దారి తప్పిపోతేమి, ప్రతివాడు దానికి ఇష్టమైన త్రోవలో వెళ్ళిపోతున్నారు. ఎవరి ద్రోవాలది, ఎవరి భక్తి ఆలది, ఎవరి ప్రార్థనలది, ఎవరి పరిస్థితులు ఆలవు అన్నట్టుగా ఈనాడు సమాజము, దేవుని ప్రజలు ఈ రకరకాల పరిస్థితుల్లోనికి దిగారు. గొర్రెల వలె దారి తప్పిపోయి పడిపోయి నాశనమైపోతున్న మన జీవితాలని ప్రభువు అన్నారు.
నేను వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాను. నేను వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాను. తప్పిపోయిన వారిని, పడిపోయిన వారిని, ఎందులో మనము తప్పిపోతున్నాం, ఎందులో పడిపోతున్నాం, ఎందులో మనము దొడ్డి నుండి జారిపోతున్నాం అంటే జ్ఞానము లేక. మనిషికి విలువ ఉంది, రూపం ఉంది, ప్రాణం ఉంది, కానీ దేవునిని గూర్చిన జ్ఞానము కోల్పోతుంది. వీటిని బట్టి ఆధారం చేసుకుంటున్నాం. దేవుని ప్రజలారా, ఒకసారి మనము యోచన చేయాలని దేవుని వాక్యం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవ సన్నిధి యొక్క పరిపూర్ణతను మన బ్రతుకులలో సెలవిస్తూ ఉంది. మన జీవితాల్లో దేవుని వాక్యములో నుండి ఒక పరిపూర్ణమైన మాట మనము యిర్మీయా గ్రంథము 50వ అధ్యాయములో ఇలాగూ సెలవిస్తుంది. 6వ వచనం మనం చదివినప్పుడు ఆ వాక్యములో వ్రాయబడిన మాట 50వ అధ్యాయం, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపర్లు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు ఆ కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. మనకి బోధిస్తుంది ఏమనుంటుందంటే, దానిని కాచే కాపర్లను గుర్చి రాయబడింది మాట. వారి కాపర్లు కొండల కొండల కొండ కొండ కొండకు దిప్పుతూ ఉన్నారట. ఎక్కడెక్కడికో తిప్పుతున్నారు. ఇక్కడని, అక్కడని, అక్కడని సంఘము, సంస్థలు అనేక రకాలైనవి. సరైన కాపరత్వం లేక ఇవి వెళుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు వెళ్ళిన స్థలములు మంచివో కావో తెలుసుకోలేక కొండ దిగలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే జనులు ఎక్కడ ఉంటున్నారంటే, సమరస్త్రి అడిగింది, అయ్యా దేవుణ్ణి ఆరాధించడానికి మా పితరులు ఎక్కిన కొండను ఎక్కాలా, యూదులు ఆరాధన చేస్తున్న స్థలాలకి వెళ్ళాలంటే, అమ్మ ఈ కొండల మీద కానీ అక్కడ కానీ ఆరాధన చేయు కాలము లేదు, ఇక అయిపోయింది, పితరుల ఆరాధన కాదు ఇక. యేసుక్రీస్తునందు రక్షించబడిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చింది. ఈనాడు మన ఆరాధనలు దైవ సన్నిధి యొక్క పరిపూర్ణతలో మనము జీవిస్తున్నామో లేదో పరిశీలన చేయాలి. వారి కాపర్లు మేపడానికి తీసుకెళ్ళారు, కానీ ఎక్కడెక్కడో ఒక దిప్పుతూ తీసుకొస్తున్నారు. చాలాసార్లు మనం చూస్తున్నాం ఈ దినాల్లో అనేక ప్రాంతాలు, అనేక సభల కొరకు మనం బరిగెడుతున్నాం, కానీ దైవ చిత్తానుసారమైన కృపలోనికి మనము మార్చబడడం లేదు. అందుకే నిర్మయా భక్తుడు చెప్తున్నాడు, వారి కాపర్లు వారందరూ త్రోవ తప్పిన గొర్రెలైపోయారు. దేవుని సన్నిధిని, దైవ చిత్తాన్ని పరిశయ్యులు, శాస్త్రులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని వారితో మాట్లాడుతుండినప్పుడు సుంకరులను, పాపులను వీళ్ళు ఎలాగ దారి తప్పారు అంటే, మనకు తెలుసు బైబిల్ గ్రంథం యోహాను సువార్త, పాపాత్మురాలైన స్త్రీని తీసుకుని, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ధర్మశాస్త్రము ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి అందండి, ఏమి పాపము చేయచుండగా పట్టుకున్నామో మీరైతే ఏం చెబుతారు, తీసుకొచ్చామంటారు. ఇప్పుడు దారి తప్పిన వారు ఎవరు? ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని, చట్టాన్ని, శాసనాన్ని, సిద్ధాంతాలను ఆధారం చేసుకొని దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో మనము నడుస్తున్నాం తప్ప దైవత్వం యొక్క పరిపూర్ణతను మనము గ్రహించలేని స్థితిలోనికి మనం దిగిపోయాం. అందుకే వారి కాపర్లు వారిని త్రోవ తప్పించారు. కొండల మీద దిప్పుతూ ఉన్నారు, కొండల మీద దిప్పుతూ ఉన్నారు. వాక్యం అంటది యిర్మీయా గ్రంథం, కొండల మీద జరిగించినది మోసకరమైనది, అది నిష్ప్రయోజనమైనది. క్రైస్తవులకు కూడా కొండలు ఎక్కువైపోయినాయి దినాలు.
కనుక దేవుని ప్రజలారా మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ దినం. అందుకని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి. సమర స్త్రీని కూర్చున్నటువంటి సందర్భం దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో పాపము లేనివాడు రాయి వేయండి. ఎవరు వేయలేదు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎందులో ఉన్నారంటే ఇప్పుడు ద్రోవ తప్పిన వారైపోయారు. ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళే కానీ, సిద్ధాంతాన్ని ఎరిగిన వాళ్ళే కానీ, శాస్త్రాలను ఎరిగిన వారే కానీ దేవుని యొక్క సంపూర్ణతను గుర్తించని ప్రజలు. దీనికే దేవుడు అన్నాడు, దేవునిని గూర్చిన జ్ఞానము మీలో అనేకులకు లేదు. దైవ సన్నిధి యొక్క పరిపూర్ణత. అందుకనేమో పౌలు రోమా పత్రికలో రాస్తూ 8వ అధ్యాయంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించు. ఎలాగనగా ధర్మశాస్త్రము ఏది చేయజాలదో దానిని నా దేవుడు చేశాను. మన సిద్ధాంతాలు, మన చట్టాలు, మన శాసనాలు ఏదైతే మానవునిని దారి తప్పించాయో, ఏదైతే మానవ జీవితాన్ని విడిపించలేదో, శాపము నుండి రక్షించలేదో, బ్రతికించలేదో అని మనం ఆలోచన చేస్తే ఆ చట్ట సాంప్రదాయాలు అలాగైపోయి. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లరా, ధర్మశాస్త్రం ఏది చేయలేదు, సాంప్రదాయం చట్టాలు ఈ మనం సమకూర్చుకునే నిబంధనలు ఏదైతే మనల్ని చేయలేదో దానిని యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ ద్వారా దేవుడు మనం చేశాడు. దాన్ని అన్నాడు ఆయన, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. కాబట్టి బుద్ధి జ్ఞానము లేనటువంటి ఈ పరిస్థితులలో, దేవునిని గూర్చిన జ్ఞానము లేని ఈ విశ్వాసయాత్రలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను వారిని వెదకడానికి వచ్చా, నేను పోయిన దానిని వెదకి రక్షించడానికి. ఇదిగో 99 గొర్రెలను విడిచి దానిని వెదకడానికి బయలుదేరాడట. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగున రాయబడింది, ప్రవక్త రాస్తూ ఉన్నాడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. గొర్రెలని పోల్చింది ఎవరు అంటే, విశ్వాసిని దేవుని సన్నిధిలో, సంగములో, సహవాసములో, దేవుని కృపలో మనం జీవించాలి. మీరే నా గొర్రెలు, నా గొర్రెలకు నేను మేపుతున్న గొర్రెలు మీరే. మీరు మనుష్యులు, మనుష్యులు విశ్వాసికి పర్యాయ పదం. దేవుడు చెప్పాడు, సమాజంలో నుండి, లోకములో నుండి, పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని ఒక ప్రత్యేకపరిచి దేవుని సంఘములో, దేవుని సహవాసములో, దేవుని ప్రణాళికలో మనము జీవించడానికి దేవుడు ఒక దొడ్డెను, ఒక సంఘమును, ఒక మేతను, ఒక కాపరిని దేవుడు మనకి ఇచ్చాడు. కాపరత్వములో నుండి విడిపోతున్న దేవుని ప్రజలమైన మన జీవితాలు ఒకసారి ఆలోచించేద్దాం. మీరే నా గొర్రెలు, మీరే నేను మేపవలసిన వారు, మీరే నేను రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షణకరమైన ప్రణాళికలోనికి మనము మారాలి. మళ్ళీ అదే అధ్యాయం 34:11లో వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. సమర స్త్రీని కనుగొన్నాడు, సమర స్త్రీని రక్షించాడు. సమరయ పట్టణానికి దేవుడు తన ప్రణాళికను బయలుపరిచాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రక్షించాడు, అనేక స్థలాలలో ఆశీర్వాదకరమైన గొర్రెగా ఉంచాడు. నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును.
తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తెప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములు వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతమో లమీదనో వాగుల యుద్ధనో దేశమందున్న సకలమైన కాపుర స్థలమందనో వాటిని మేపొదునో దేవునికి మహిమ కలుగునుగాక. నేనే చెదిరిపోయిన జీవితాలు చెదిరిపోయిన ఇస్రాయేలీలను దేవుడు పోగు చేశాడు. అందుకన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం, నేనే గొర్రెలకు మంచి కాపరిని. నశించుట దేవునికి ఇష్టము కాదు. దేవుని ప్రణాళిక దైవచిత్తం మన జీవితాల్లో ఉండడానికి దేవుడొక సంపూర్ణమైన కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పిల్లర దేవుని సన్నిధి మన జీవితాల్లో ఆయన వెతుకుతున్నాడు. ఆయన వెతికినప్పుడు మనము దొరకాలి. ఆయన పిలిచినప్పుడు మనము పలకాలి, తిరగాలి. సాధారణంగా ఈ గొర్రె తప్పిపోయినప్పుడు మనం రెండు ప్రణాళికలు చూస్తాం. మందలో నుండి వేరైపోయినప్పుడు గొర్రె అరవటం ప్రారంభిస్తుంది. అది ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ చిక్కుకుపోయిందో, ఏ పొదలోనో, ఏ ప్రాంతంలో ఉందో, భయము చేత అది కేకలు పెడుతుంది. రెండవది, కాపరి గొర్రెను పోగొట్టుకున్నప్పుడు దాన్ని వెతకడానికి వచ్చినప్పుడు కాపరి కూడా పిలుస్తాడు, ఎక్కడుందో. కాపరి స్వరము గొర్రెకు, గొర్రె స్వరము కాపరికి వినపడాలి. అప్పుడేమవుతుందంటే రెండు కాపరి చేతిలోనికి మనము వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఆలోచన చేద్దాం, చాలాసార్లు గొర్రెల కాచే కాపర్లను మనం చూస్తున్నాం. నా గొర్రెలు నా స్వరము వినును, నే అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును. నా గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి నేను వచ్చాను. యేసు ప్రభు మన జీవితాల్లో కాపరిగా ఉండి రక్షణార్థమైన దేవుని కృప మన జీవితాల్లో అనుగ్రహించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. అందుకంటున్నాడు ఆయన, నా గొర్రెలు నా స్వరము విను. మరణ ఛాయలోనూ చీకటి గల మబ్బు దినములను అవి చెదిరిపోయిన చోటకి నేను వెళ్ళి, అవి పడిపోయిన చోటకి నేను వెళ్ళి, అవి దొరుకు వరకు వెతికి వాటిని మరలా తీసుకొని వచ్చి నేను మేపుతాను. దేవునికి స్తోత్రం. ఆయన మనలను మేపగలిగిన కాపరి, మనలను ఆదరించే కాపరి, మనల్ని రక్షించగలిగిన దేవుడైన సరిపోయిన దేవుడవయ్య అన్నాడు. మన జీవన వ్యవస్థలో దేవుని ప్రణాళికను, దైవ చిత్తానుసారమైన కృపను మనం ఒకసారి పరీక్ష చేసుకోవడం చాలా అవసరమైన సంగతి అని దేవుని వాక్యం నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇదే మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు ఒక మాట అంటున్నాడు, ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ, గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. క్రైస్తలాలు, మనం ఎవరి దగ్గరికి వచ్చామంటే భౌతికంగా కాపరిగా ఉండి భౌతికమైన భోజనం చేస్తే భౌతికమైన వనరులు ఇచ్చే కాపరి దగ్గరికి రాలేదు. మన ఆత్మల కాపరి, మన ఆత్మల రక్షకుడు, మహోన్నతమైన వాగ్దానములోనికి మనం వచ్చాం. మన జీవితాలు మరణములో నుండి జీవంలోనికి దాటింప చేసిన
ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. అందుకే నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టి అవి నశించకుండా రక్షించడానికి, విమోచించడానికి నేను ఈ లోకానికి వచ్చిన కాపరిని, ప్రధాన కాపరి. మన మందిరము ఆ కాపరి వైపుకు తిరగాల. ఈ లోకంలో ఉన్న కాపర్లు కాదు వీళ్ళు, దారి తప్పించే కాపరత్వం వీళ్ళ. సమాజంలో, సంఘాల్లో, గ్రామాల్లో అనేకమైన పరిస్థితులు, ఎక్కడికి ఎవరు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏ పరిస్థితుల్లో, ఏ సంఘమో, ఎక్కడ క్షేమమో, ఏ పరిస్థితుల్లో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారే కల్పనా కథల వైపు తిరిగి కాలం. కాబట్టి పిల్లరా, పేతురు భక్తుడు చక్కని మాట రాస్తున్నాడు, మీరిప్పుడు ఆత్మల కాపరి అయినా మీ దేవుని వైపుకు మరలి ఉన్నారు గనుక మీరు మహిమ దేహముగా దేవుని వాగ్దానంలో ఉండునట్లు ఆ మహిమోన్నతమైన కృపలోనికి రండి అని పిలుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవు యోహాను 10వ అధ్యాయంలో వాక్యం ఇలాగను మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చదివినట్లయితే, 15వ వచనం మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. 15వ వాక్యము, తండ్రి నన్ను ఎలాగున ఎరిగెనో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదునో. దేవుని, తండ్రి అయిన దేవునికి ఈ లోకానికి పంపించబడిన యేసుక్రీస్తును తన కుమారునికి మధ్య ఎంత అన్యోన్యమైన అనుబంధం ఉన్నదో అదే దేవుని అంటున్నాడు, నేను నా గొర్రెలకు ఎరిగినవాడను. అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. నా గొర్రెలు నా స్వరం విను, నా గొర్రెలు నన్ను వెంబడించేవి, నా గొర్రెలు నేను ఎరిగినవి. ఎంత ప్రత్యేకమైన కృపను దేవుడిచ్చాడో చూడండి, ఎంత ప్రత్యేకమైన కృప దేవుని సన్నిధిలో ఉందో ఒకసారి ఆలోచించు. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎవరైతే ఎరిగి ఉన్నామో, ఎవరినైతే మనము కలిగి ఉన్నామో, ఎవరి స్వరము మనము వినాలో, ఎవరిని మనము వెంబడించాలో అవి నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో ప్రభు చెప్తున్నాడు, వాటిని నేను ఎరుగుదును, ఆ గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నన్ను ఎరిగిన గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. ఆత్మల కాపరి అయిన దేవుని వైపుకు మనము మరల్చగలిగినప్పుడు పిల్లలు, మన ప్రధాన కాపరి, మన విమోచకుడు. అందుకే యెషయా 48:17 చెప్తాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుని మాట్లాడుతున్నాడు, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీతో కూడా నేను ఉంటాను. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలరా, మన విమోచకుడు మనల్ని వెతికి రక్షించడానికి. అందుకే అన్నాడు, నా గొర్రె దొరికినప్పుడు దానిని భుజం మీద వేసుకొని హత్తుకొని తీసుకొని వచ్చి నాతో కూడా సంతోషించండి. యేసుక్రీస్తునందు బలమందిరము దైవత్వం యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తములు. అందుకే వాక్యం అంటుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షించబడిన మనకు అది దేవుని శక్తి, దేవుని ప్రభావం. దైవ చిత్తానుసారమైన వాగ్దానము మన జీవితాలలో ఉండునట్లు దేవుడు మనల్ని తన సంకల్పానుసారమైన కృపను మనకు అనుగ్రహించు. క్రీస్తునందు పిల్లరా, ఈ మొదటి ఉపమానం అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటి ఉపమానం, మందలో నుండి తప్పిన గొర్రె, కాపరి నుండి దూరమైపోయిన గొర్రె, దొడ్డి నుండి వేరైపోయిన గొర్రె. అనేక సార్లు మన విశ్వాస జీవితంలో మన సంఘం, మన కాపరి, మనకున్న సహవాసం ఏ పరిస్థితుల్లో వేరైపోతున్నా ఒకసారి పరిశీలించండి.
దాని రూపం ఉంది, ప్రాణం ఉంది, విలువ ఉంది, కానీ దైవ సన్నిధి యొక్క కృప లేదు, జ్ఞానము లేదు. అందువల్ల అనేక మంది మేము తప్పిపోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, తప్పిపోయిన మనల్ని వెతికి రక్ష. అది జంతువు గనుక దానికి జ్ఞానము లేదు గనుక తప్పిపోయింది. మనము జ్ఞానం కలిగిన వారం. దేవుని ప్రణాళికలో, దేవుని సృష్టిలో, దేవుని రూపములో, దేవుని ఆత్మతో మనము నిర్మాణం చేయబడిన వారం. కాబట్టి నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరించుకోండి. దేవుని సన్నిధి వైపుకు మరల్చబడదాం. దైవ చిత్తానుసారమైన కృపలోనికి మనం మారుదాం. మనం గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము, ఆయన సన్నిధిలో బ్రతకవలసిన వారు, ఆయన కృపలోనికి మనం మార్చబడిన వారు. కాబట్టి అలాంటి కృపలో, అలాంటి సంపూర్ణమైన వాగ్దానములో దేవుడు మనందరి జీవితాలలో ఒక పరిపూర్ణమైన స్వాస్థ్యము కలిగిన కృప. ఈ కాపరి ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక పాపి మార్పు చెంది దేవుని సన్నిధి వైపుకు తిరిగి దేవుని చేతుల్లోనికి వచ్చి ఆయన పిలవగానే ఆయన సన్నిధి వైపుకు తిరిగినాళ్ళ, మీరు నా వైపుకు తిరిగినాళ్ళ, నేను మీ దగ్గరికి మీ వైపుకు తిరిగి మీరు మీకు నేను దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. దేవుడు ఒక పరిపూర్ణమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ వాగ్దానానుసారమైన కృపలో మన జీవితాలని స్థిరపరుచుకొని మన బ్రతుకులలో దైవ పరిపూర్ణత స్వాస్థ్యాన్ని పొందినట్లు దేవుడు మనకి అనుగ్రహించి ఆశీర్వదించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వకృపానిధి యగు మా ప్రభువా, సర్వశక్తి కనికరము కలిగిన యేసు, నీ పరిశుద్ధ నామమునందు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము వినిన నీ బిడ్డలను దర్శించండి. మేము గొర్రెల వలె దారి తప్పిపోయి ప్రతివాడు ఎవరికి ఇష్టమైన దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నావు నాయన. అదే భక్తి అనుకున్నాం, అదే విశ్వాసం అనుకుంటున్నావు నాయన. దారి తప్పిన మా బ్రతుకులు, తొలగిపోతున్న మా జీవితాలను స్థిరపరిచి నీ కార్యము వైపు, నీ సిలువ వైపు, నీ వాగ్దానము వైపుకు మేము మరల్చబడినట్లు సహాయం చేయండి. మీరే మా కాపరివి, మీరే మా దేవుడు, మీరే మా సమస్తములో ఉన్నవాడు కనుక మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ నీ వాక్యానుసారమైన వాగ్దానం మా జీవితాల్లో స్థిరపరచమని, వినిన వారందరి జీవితాలు నీ సన్నిధిలో ఆశీర్వదించబడి దీవించబడినట్లు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ప్రేమ, కృప, కాపుదల మనకందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.